ఎలా ఉంటాడంటే దేని ఎందు అంటాడో ముట్టడో అన్నట్టు. దేని ఎందైనా మనకు సమస్థితి అవునన్నా ఒకటే కాదన్నా ఒకటి, ప్రతి దాన్ని ఎంజాయ్గానే చూడగలుగుతాడు. ఎందువల్ల రెండు అనేది లేదు కదా, ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇంకేమవుతుంది, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాడు, రెండో భావన ఉండదు, రెండోది ఉంటే మాయనేది. అందువలన అలా అంతకన్నా శుద్ధితోటి, అంటే శుద్ధి అంటే అది ఎప్పుడూ బాగానే ఉంటుంది. బాగానే ఉన్నా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా మనస్సు, దానివల్ల ఏమో శుద్ధి లేదమ్మా అంటాం. అంతేగాని ఆత్మశుద్ధి లేకుండా ఇంకా, ఆత్మ అంటేనే శుద్ధి, దానికి ఏమి ఉండదు కదా, అంటుకోదు కదా. మన మనస్సు లేకుండా చేసుకోవటాన్ని మనం ఎల్లవేళ్ళ చూసుకోవాలి. 2018 అయిపోతుంది ఈ రోజు నుంచి అనుకుంటున్నాం, అంటే మృత్యుకి దగ్గరికి వచ్చేస్తున్నామని ఆడేసుకో. అది టూ క్షణ క్షణానికి శ్వాస శ్వాసకి మనం ఎన్నాళ్ళు ఉంటామో అన్నాళ్ళకి దగ్గరికి వచ్చి అది ఆత్మకేముంది, అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దేహానికి మాత్రం ఈ కాలానుగుణంగా అయిపోతుంది కదా, దేహధర్మం, బాల్యవనం, వార్ధక్యం, కౌమార్యం, దశ, మరణం, పుట్టుక, మరణం, తథ్యం కాబట్టి తప్పదు తప్పదు తప్పదు. అందుగురించి మనం అందరం రేపు 2019 ఉత్పన్నం అనుకుంటున్నామంటే, మనం ఎల్లవేళ ఈ సంవత్సరంలో ఎంత ఉన్నాము, రెట్టింపు 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 రెట్టింపుగా బాగా తత్వంలో ఉండాలి. అది మనం చెప్పుకునేది తత్వంలో ఉండటానికే ఇవన్నీ కూడా. మరి సత్సంగాన్ని క్రమశిక్షణగా ఎలా వస్తున్నారు, అలాగే మీ మనసుని ఆధ్యాత్మికత ఎలాగ ఉంచుకుంటున్నారు, అలాగే ఇంకా రెట్టింపు 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 ఇంకా ఆనందో బ్రహ్మగా అలా కళ్ళు చూసిన కళ్ళు చూసి ధ్యానం మీరు చేయట్లేదు కాబట్టి చెబుతున్నాం. కళ్ళు చూసి ధ్యానం అంటే ఏది చూసినా బ్రహ్మత్వం, కళ్ళు మూస్తే ధ్యానం బాగానే చేసుకుంటున్నారు. నేను బ్రహ్మాన్ని నేనే అంత అని బాగానే అనుకుంటున్నారు. నేనే అంత అంటే ఒకే ఆత్మని అందరిలో అంతటా వ్యాపించిందని బాగానే అనుకుంటున్నారు. కానీ ఏది చూసినా ఇలా కళ్ళు చూసినాని కళ్ళతో చూసినా ఆ యొక్క పరమాత్మగానే అంటే ఆనంతత్వంతో ఉండాలి. ఇది మనకి వచ్చే క్లాసు. నేనే అంత, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాన్నే నేను, ఆ క్లాస్ అయిపోయింది. దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది అయింది కదా. నేనే అంత అంటే ఒకే ఆత్మ అందరిలో అంతగా వ్యాపించున్నాడని అయింది కదా. ఏంటంటే కళ్ళు తెరిచి ధ్యానం. రేపటి నుంచి మనం ఎలా ఉండాలి, ఏది చూసినా ఈ అనంతత్వాన్ని చూడాలి. మరి నేను ఇలా చూస్తాను కాబట్టి మీకు ఈ క్లాస్ నేర్పాలి.